वेलकम टू मी इंटी वंटा बाय लक्ष्मी मी इंटी वंटा गोधुम पिंडी तो ई विधंगा पैनुंची क्रिस्पीगा लोपल स्टफिंग तो टेस्टीगा उंडे ओक स्नैक क्रिस्पीनी चेसी चूपिस्तुन्नानु मीरु कूडा मीतो तप्पकुंडा ट्राई चेसी मीकु एला वच्चिंदो कामेंट रूपंलो चेप्पडं असलु मर्चिपोकंडि एप्पुडू ओकेला काकुंडा ई विधंगा कूडा ओकसारी ट्राई चेयंडि चाला टेस्टीगा अनिपिस्तायि इक मनं लेट चेयकुंडा विडियोलोकि वेल्पोदामु ई गोधुम पिंडी तो चेसे स्नैक्स नि प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा ओक मिक्सिंग बौल तीयेसुकुन्नानु अंदुलो రెండు కప్పుల జల్లించుకున్న గోధుమ పిండి వేసుకుంటున్నాను బయట స్వీట్ షాపుల అయితే మైదాతో చేసుకుంటూ ఉంటారండి కానీ మనము కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే 1/2 టీ స్పూన్ వాము 1 టేబుల్ స్పూన్ వేడివేడి ఆయిల్ కాని నెయ్యి కాని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా salt కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి ఒకవేళ రాలేదనుకుంటే ఇంకొంచెం వేడి ఆయిల్ కాని వేడి నెయ్యి కాని వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం పిండికి పట్టిస్తున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల పైన మొత్తం పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు స్టఫింగ్ కూడా రెడీ చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ సోంపు కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే కొద్దిగా క్రష్ చేసుకున్న ధనియాలు కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ధనియాల్ని క్రష్ చేసి వేసుకోవట్లేదు తర్వాత ధనియాల పౌడర్ వేస్తాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను పెద్దవి రెండు తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ కచోరీ కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి తర్వాత రెండు పచ్చి మిరపకాయలను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసం రుచికి సరిపడా salt ని ఇక్కడ వేసుకుంటున్నాను సాల్ట్ ముందుగానే ఉల్లిపాయల్లో వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో నీళ్ళు అనేది బయటికి వచ్చేసి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు బంగాళ దుంపను ఉడికించుకొని మెదిపి పెట్టుకున్నాను అది ఇందులో వేసుకుంటున్నాను బంగాళ దుంప అనేది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఈ కచోరీలు మీకు బంగాళ దుంప ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని 1 నిమిషం పాటు వేయించేసి తీసేసుకుంటే సరిపోతుందండి చివరగా నిమ్మరసం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది బంగాళదుంప పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవడం వల్ల పచ్చి వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు నేనైతే చివరగా నిమ్మరసాన్ని వేసుకుంటాను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవట్లేదు మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా ఫ్లేవర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నానండి మెంతాకు ఎండబెట్టింది ఉంటుంది కదా అదైనా కొద్దిగా క్రష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ లో ఉంటుందండి కర్రీ అనేది ఇప్పుడు చివరగా కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి నేను ఆమ్చూర్ పౌడర్ వేసుకోలేదండి కాబట్టి నిమ్మరసాన్ని స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే కారపొడి అవన్నీ వేసేటప్పుడు ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఈ లోపు మనకు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుందండి మొత్తం తీసి చెక్ చేస్తున్నాను పిండిని మళ్ళీ ఒకసారి బాగా మర్దన్ చేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు కచోరీలు ఏ సైజులో కావాల్సింటే దాన్ని బట్టి మనము ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఉండల్లాగా మిగతా మొత్తం పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసి రెడీగా పెట్టుకుంటున్నాను
ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద అంటే వేసుకోవాలి చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని మొత్తం చపాతీల్ని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి अन्नी चपाती इदे विधंगा प्रिपेर चेसुकुन्नानु इप्पुडु चपाती विधंगा चपाती रुद्दुकुने पीट मीद पेट्टेसुकोनी नेय्यि कानी बटर कानी आयिल कानी वेसुकोवच्चु नेनु इक्कड आयिल वेसुकोनी पोडि गोधुम पिंडि चल्लुकुंटुन्नानु मनकु ई स्नाक्स अनेटिवि एंत परल परलगा कावाली अनुकुंटे दानिनि बट्टि चपातीलनि वेसुकोवाली ओकदानि मीद ओकटि इप्पुडु मरोक चपाती वेसुकुंटुन्नानु ई विधंगा नेनु नालुगु चपातील वरकु वेसुकुंटुन्नानु मरक चपाती वेसकन तरवा पैन आई रासेको पड़ गोधुम पिं चलोटी अंटक मन को परल चाल बस्ताई गोधुम पिं चल तरह मल्ल चपाती वेसको यदि मोतम नागरू चपाती वेसको इप्ड वीडियो चूप्त दगर की इला रोलोवाली चवर अंचल वेबड़ी नील तो तड़पेको इला चुटेकनामेंटे अंचल ऊड़पक अंटकटाई ఇప్పుడు మనకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఎన్నైతే అన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత పరల పరలగా కనిపిస్తుందో ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను ముందుగా తర్వాత పొడి గోధుమ పిండి చల్లేసుకొని కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మరి పల్చగా స్ప్రెడ్ చేయకూడదు మందంగానే ఉండాలి లైట్ గా పైపైనే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందాన ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అంచుల వెంబడి నీళ్ళతో తడుపుకోవాలి మనకు అంచులు ఊడిపోకుండా ఉంటాయి ఈ విధంగా నీళ్ళతో తడుపుకోవడం వల్ల వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇలా చివరన ప్రెస్ చేసుకొని మధ్యలో ఉన్న స్టఫింగ్ అనేది కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నట్లు ప్రెస్ చేసుకున్నాను మిగతా మొత్తం కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మనము అంచులు నీళ్ళతో తడుపుకోవడం వల్ల ఊడిపోకుండా ఉంటాయండి ఆయిల్ లో వేసినప్పుడు నేనైతే మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక డై పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తున్నాను ఆయిల్ వేడైందా లేదా అని వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న స్నాక్స్ ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ లో ఫ్రీగా తిరిగేటట్టు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఆయిల్ ని ఈ స్నాక్స్ పై పడేటట్టు ఇలా వేసుకున్నాం అనుకోండి లేయర్స్ అనేటివి బాగా విచ్చుకుంటాయి ఇదంతా మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొనే చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మిగతా అన్ని స్నాక్స్ ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా అన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయండి చూసారు కదా ఎంత పరల పరలగా కనిపిస్తున్నాయో అంతే కాదు చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రెడస్ కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్